హలో ఫ్రెండ్, వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కే అంకితం చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ స్టోరీ స్కాట్లాండ్లో జరిగిన ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒకటిగా మారిపోయిన ఒక ఇన్సిడెంట్ గురించి. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ మీలో చాలామంది కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నాను. ఇకపోతే ఈ ఇన్సిడెంట్ యొక్క పేరు వచ్చేసి ద లైట్ హౌస్. ఓకే గైస్, ఈ లైట్ హౌస్ యొక్క మిస్టరీని మీలో చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మాయమైపోయిన ముగ్గురు కీపర్స్ ఇప్పటికీ దొరకలేదు, వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో యా గైస్, ఇక ఇంట్రో చాలనుకుంటాను, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాచ్ అండ్ ఎంజాయ్. స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని దీవులు ఉన్నాయి. వాటిని ఫ్లానెనైజిల్స్ అంటారు. విచిత్రం ఏంటంటే ఈ దీవులపై ఆధారపడి ఇప్పటికీ కొంతమంది గొర్రెల కాపర్లు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళ గొర్రెలను పడవల్లో తీసుకువెళ్ళి ఆ దీవుల దగ్గరలో మేపుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ దీవుల్లో మనుష్య సంచారం ఉండకపోవడం వల్ల గడ్డి చాలా ఏపుగా పెరుగుతూ ఉండేది. అది గొర్రెలకు బాగా నచ్చుతూ ఉండేది. దీనికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగవుతాయని, పైగా కమల గొర్రె పిల్లలకు కూడా జన్మనిస్తాయని వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే ఈ గొర్రెల కాపర్లకి ఆ దీవులన్నీ కొన్ని రోజులకి పవిత్రమైన దీవుల్లాగా మారిపోయాయి. ఇదిలా ఉండగా కొంతమంది గొర్రెల కాపర్లు నైట్ టైమ్స్ కూడా అక్కడ ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే గొర్రెలు మేపుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు చీకటి పడుతూ ఉండేది, చీకట్లో మళ్ళీ బోట్స్లో వెనక్కి రావడం కష్టం కదా. సో అందుకని నైట్ టైమ్స్ కూడా అక్కడే ఉంటూ ఉండేవాళ్ళు. అలా ఉండిపోయిన కొంతమందికి అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరో తరుముతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. పైగా గొర్రెలు కూడా భయంతో అటు ఇటు పరిగెత్తుతూ ఉండేవి. దీంతో వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, ఈ దీవిలో దెయ్యాలున్నాయని, అవి నైట్ టైం తమకు హాని చేసే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తూ వచ్చారు. అందుకే ఈ దీవులు పగలుపూట పవిత్రంగా, రాత్రిపూట భయంకరంగా అక్కడున్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉండేవి. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నైట్ టైం ఆ దీవుల్లో ఉండకుండా కేవలం పగలు మాత్రమే వెళ్ళి వాళ్ళ గొర్రెలను మేపుకుంటూ అలా వస్తూ ఉండేవాళ్ళు. అలా ఈ దీవులు అటు మంచిగా ఇటు చెడుగా వారికి అనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇలా జరుగుతూ ఉండగా 1896 ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఒక లైట్ హౌస్ నిర్మించాలని డిసైడ్ అయింది. 1899 డిసెంబర్ కల్లా లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది. అక్కడ చుట్టూ ఉన్న పడవలకి ఆ లైట్ హౌస్ని ఒక ఆధారంగా చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మరి దాన్ని చూసుకోవాలి కదా, అందుకోసం ఓ 4 వ్యక్తుల్ని నియమించారు. వాళ్ళని లైట్ హౌస్ కీపర్స్ అంటారు. వీళ్ళు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. వారానికి 2 హాలిడేస్ తీసుకొని, వారానికి 2 ఎవరో ఒకళ్ళు హాలిడేస్ తీసుకొని ఆ లైట్ హౌస్ దగ్గర ఎప్పుడు ఒక 3 వ్యక్తులు కంటిన్యూస్గా ఉంటూ ఉండేట్లు చూసుకునేవాళ్ళు. 1900 డిసెంబర్, 3 వ్యక్తులు దీవిలో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే 43 వయసు ఉన్న కీపర్ జేమ్స్ డ్యూకాట్, ఈయనకు భార్య, 4 పిల్లలు కూడా ఉన్నారు. ఇతనికి పైగా 20 అనుభవం కూడా ఉంది. ఇకపోతే 2 వ్యక్తి డొనాల్డ్ మెక్ ఆర్థర్, ఈయనకు 40 ఉంటాయి అప్రాక్సిమేట్గా, ఈయనకి పెళ్ళయింది. 3 వ్యక్తి 28 ఉన్న థామస్ మార్షల్. ఈ 3 రికార్డ్స్ ప్రకారం అప్పటికి ఆ లైట్ హౌస్ దగ్గరే ఉన్నాడు. 3 వ్యక్తి అయిన జోసెఫ్ మూరే హాలిడేస్లో ఉన్నాడు, అందువల్ల లైట్ హౌస్ దగ్గర ఈ 3 పనిచేస్తూ ఉన్నారు. డిసెంబర్ 15 అర్ధరాత్రి సమయం, ఓ నౌక ఆ దీవుల వైపుగా వెళ్తూ ఉంది. నౌక కెప్టెన్ అయిన హోల్మన్కి లైట్ హౌస్ నుంచి ఎలాంటి లైటింగ్ రావట్లేదని గమనించాడు. దీంతో ఆ విషయాన్ని అతను నార్థన్ లైట్ హౌస్ బోర్డుకి చెప్పాలనుకున్నాడు. కానీ అక్కడ కారణం ఏదో ఒకటి అయి ఉండొచ్చులే, మేబీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమోనని ఆ విషయం అతను బయటికి చెప్పలేదు. డిసెంబర్ 26 లైట్ హౌస్ టెండర్షిప్ హెస్పరస్ అనే ఒక కమిటీ ఆ లైట్ హౌస్లోంచి ఎటువంటి లైట్స్ అండ్ రెస్పాన్సెస్ రావట్లేదని ఒక విజిట్ చేయాలని భావించి అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతం వైపు వాళ్ళు వచ్చి ఆ లైట్ హౌస్ దగ్గరికి చిన్నగా వెళ్ళారు. అప్పుడు నౌక కెప్టెన్ అయిన జేమ్స్ హార్వీ ఓ విషయాన్ని గమనించాడు. ఆ కమిటీ మొత్తం ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు జేమ్స్ హార్వీ వాళ్ళందరిలోకి ముందున్నాడు. లైట్ హౌస్ పైన జెండా పోలికి ఉండే స్కాట్లాండ్ జెండా లేదు. దాన్ని ఎవరు తీసేశారో ఆయనకైతే అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందువల్ల లైట్ హౌస్ కీపర్లను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు. ఎంతసేపు హార్న్ కొట్టినా కానీ లైట్ హౌస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో వాళ్ళని ఎలాగైనా అలర్ట్ చేయాలని ఒక తారా జువ్వ లాంటి ఒక ఫైర్ వర్క్స్ని గాల్లోకి పంపారు. జనరల్గా నౌకల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాటిని దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని మనం రాధేశ్యామ్ మూవీలో కూడా చూసాం కదా, ప్రభాస్ అందరిని అలర్ట్ చేయాలని ఒక ఫైర్ వర్క్ని పైకి వదులుతాడు. అలాంటి దాన్ని ఇచ్చాడు, అయినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని షిప్ని ఐలాండ్ దగ్గరికి పోనిచ్చి ఎలియన్ మోర్ అనే ఐలాండ్కి చేరుకొని అక్కడున్న ఐలాండ్లోకి దిగి ఆ లైట్ హౌస్ వైపు నడుస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇతను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అక్కడ లేదు. మొత్తం చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది.
అక్కడ ఏమీ జరిగినట్టయితే అనిపించట్లేదు. సరే అని లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్ దాకా వెళ్ళాడు. ఎంట్రన్స్ గేట్, ఎంట్రన్స్ డోర్ అన్నీ మూసేసే ఉన్నాయి. చిన్నగా వాటిని ఓపెన్ చేసుకొని అలా లోపలికి వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళిన అతనికి కిచెన్ డోర్ మాత్రమే ఓపెన్ చేసింది. ప్లస్ కిచెన్లోకి ఎంటర్ అయ్యాక ఇతను చూసింది ఏంటంటే, ఆ కిచెన్లో చాలా రోజులుగా ఎటువంటి వంటలు చేసినట్టయితే ఆధారాలు లేవు. బికాస్ మూతలపైన ఉండే మట్టి అవన్నీ అంతే ఉన్నాయి. అక్కడున్న సరుకులు అవి కూడా సేమ్ కదలకుండా అంతే ఉన్నాయి. దీంతో ఆ లైట్ హౌస్లో చాలా రోజుల నుంచి ఎవరు వంట చేయట్లేదని అతనికి అర్థమైంది. సరే అని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. హాల్ అలాగే కొన్ని రూమ్స్లో ఉన్న గడియారాలన్నీ ఒకే సమయం దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఇది ఇతనికి చాలా విచిత్రంగా అనిపించింది. అన్నీ 9:45 అనే సమయాన్ని పాయింట్ చేస్తూ అలా ఆగిపోయి ఉన్నాయి. ఇతనికి ఏమీ అర్థం కాలేదు. మేబీ బ్యాటరీ అయిపోయి ఆగుంటాయి అనుకుందాం అనుకున్న అన్ని గడియారాలు ఒకే టైం దగ్గర ఆగటం ఇతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే అని ఆ లైట్ హౌస్ మొత్తం వెతికాడు. అక్కడ ఉండే కీపర్స్ జాడైతే ఇతనికి తెలియలేదు. అక్కడ అసలు ఎవరు ఉన్నట్లుగా కూడా ఒక ఇది లేదు. ఆ కీపర్స్ బాడీస్ కానీ ఆ కీపర్స్ ఎగ్జిస్టెన్స్ కానీ ఇప్పటికీ దొరకలేదు. వాళ్ళు చనిపోయారా, వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా వాళ్ళని ఎవరైనా మాయం చేశారా? ఈ విషయాలు ఇప్పటికీ స్కాట్లాండ్ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. అండ్ అక్కడ ఉన్న గొర్రెల కాపర్ల వివరాలని బట్టి పోలీసులు కంక్లూడ్ చేసుకుంది ఏంటంటే, ఆ దీవుల్లో కొన్ని దయ్యాలు ఉంటాయని, ఆ దీవుల్లో ఎక్కువ రాత్రులు గడిపిన వారిని ఆ దయ్యాలు ఎట్టు పరిస్థితుల్లో వదలవని అక్కడున్న గొర్రెల కాపర్లు చెప్పారు. బట్ దీన్ని పోలీసులు విన్నా కానీ దీన్ని అయితే రాసుకోలేరు కదా ప్రూఫ్గా. సో ఈ కేసుని అలానే ఓపెన్గా పెట్టేశారు. యా గైస్, హోప్ ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.